హాయ్ వెల్కమ్ టు సాక్షి భారత్ క్రికెట్ జట్టు మణికట్టు స్పిన్నర్ యుజవేంద్ర చాహల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు చాహల్కు స్పిన్ మాయాజాలంతో పాటు చిలిపితనం కూడా కాస్త ఎక్కువే మ్యాచ్ జరుగుతూ ఉండగానే తన అల్లరి పనులతో సహచరులను ఆట పట్టిస్తూ ఉంటాడు అంతేకాకుండా తన యూట్యూబ్ ఛానల్లో భారత్ ఆటగాళ్లను ఇంటర్వ్యూలు చేస్తూ అభిమానులకు వినోదాన్ని అందిస్తాడు అందుకే మనోడికి అల్లరి పిల్లాడు అనే బిరుదు కూడా ఉంది అయితే ఎప్పుడూ ఇతరులని ఇంటర్వ్యూ చేసే చాహల్ని ఈసారి అతడి సతీమని ధనశ్రీ వర్మ చేసింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూలో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అద్భుత బౌలింగ్ చేశాడు హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు తీసి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు యుజీ తన కోట నాలుగు ఓవర్లలో నలభై పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు పదిహేడవ ఓవర్లో శ్రేయస్ అయ్య శివం మావి ఫ్యాట్ కమ్మిస్ను వరుస బంతుల్లో అవుట్ చేసి మెగా టోర్నీలో తన తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు దాంతో స్టేడియంలో ఉన్న చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ చిందులేసింది భర్త యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ను ధనశ్రీ వర్మ రాజస్థాన్ జట్టు ప్రతినిధులతో సెలబ్రేట్ చేసుకున్నారు హ్యాట్రిక్ నేపథ్యంలో చాహల్ను ధనశ్రీ సరదాగా ఇంటర్వ్యూ చేసింది ఈ క్రమంలో ఫన్నీ ప్రశ్నలతో ఆటాడుకుంది నేను నేను బయోబుల్ నుంచి బయటకు వచ్చేశాను కదా ఎలా ఫీల్ అవుతున్నావు అని ధనశ్రీ ప్రశ్నించగా చాలా అద్భుతంగా ఉందని చాహల్ సమాధానమిచ్చాడు హ్యాట్రిక్ వికెట్లు పడ్డాయని సంతోషంగా కనిపిస్తున్నావని అడగ్గా తొలి హ్యాట్రిక్ కదా అని చాహల్ బదులిచ్చాడు